మొదటగా భువనగిరి ఇలా ఏర్పాటు చేసుకొని అద్భుతమైనటువంటి మీకృత ముఖ్య పరిపాలనా భవనం సిట్ కలెక్టరేట్ను ప్రారంభింపజేసుకున్నందుకు భువనగిరి జిల్లా ప్రజల్ని, జిల్లా ప్రతినిధుల్ని, అధికారుల్ని, జిల్లా కలెక్టర్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. ఇప్పుడు ఎవరు కూడా ఊహించినటువంటి మాట కాదు, భువనగిరి జిల్లా అవుతుందా కావాలనా అలా కూడా ఎవరు అనుకున్న మాట కాదు. ఎందుకంటే అందరికీ అన్ని విషయాలు అర్థం కావు. కారణం వల్ల గతంలో యావత్ భారతదేశంలోనే అన్ని రాష్ట్రాలు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్న కేవలం రెండు రాష్ట్రాలు మాత్రమే బెంగాల్ అండ్ ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాలు ఎందుకో ఏర్పాటు చేయలేదు. మేము కొందరం కోరినాం కానీ చేయలేకపోయినారు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు స్వయంగా మంచిర్యాల జిల్లా ఏర్పాటు చేస్తా అని ప్రకటన కూడా చేసినాడు ఆ ప్రాంతానికి పోయినప్పుడు. కారణం ఏమైనప్పటికీ ఆయన కూడా చేయలేకపోయినాడు. అనేక రకాల అపోహల వల్ల, అనేక రకాల అవగాహన అయిన పద్ధతిలో కుదరకపోవడం వల్ల ఇందాక మిత్రులు జగదీష్ రెడ్డి గారు మనవి చేసినారు. ఈ జిల్లాల ఏర్పాటు ప్రక్రియ చెయ్యాలి అనుకున్నప్పుడు మొట్టమొదటిగా నేను సంప్రదించిన వ్యక్తి ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ యొక్క చీఫ్ అడ్వైజర్, గతంలో ఛత్తీస్గఢ్కు చీఫ్ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి, మొట్టమొదటి చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఛత్తీస్గఢ్. తెలంగాణ రాష్ట్రం కావాలని ఉద్యమం చేసే సందర్భంలో నేను కనీసం ఆయన ఒక డజన్ సార్లు కలవడం జరిగింది. చాలామందికి ఏమో అపనమ్మకం, ఆత్మవిశ్వాసం లేకపోవడంతో ఏమో కొట్లాడతాను కానీ తెలంగాణ అవుతుందా అని ఇస్తారా, సంశయజీవులే చాలా పెద్ద సంఖ్యలో ఉండరు. కానీ ఎందుకేమో మాకు చాలా సంపూర్ణమైన నమ్మకం ఉండే, ఈసారి 100కు 100% తెలంగాణ వస్తుందని అతన్ని మేము అడిగినాం. ఛత్తీస్గఢ్ కూడా మీరు మధ్యప్రదేశ్ నుంచి విడిపడ్డ రాష్ట్రం కదా, ఏమేమి చేసినారు, ఎట్టెట్లా చేసినారు, ఏం స్టెప్స్ తీసుకున్నారు అని చెప్తే, అక్కడ కూడా ఒక జిల్లా ఉండేది, బస్తర్ అని ఒక జిల్లా ఉంటుంది అక్కడ. ఆ బస్తర్ జిల్లా మీద పెద్ద జోక్స్ ఉండేవి ఇండియాలో. ఎందుకో మరి కారణం, ఆ మధ్యప్రదేశ్ పరిపాలించిన ముఖ్యమంత్రులు చాలా పెద్ద పెద్ద వాళ్ళే ఉండరు. బస్తర్ జిల్లా కేరళ రాష్ట్రం కంటే కూడా పెద్దగా ఉంటుంది అనేటువంటి జోక్స్ ఆ బస్తర్ జిల్లా మీద ఉండేది. చాలా తమాషగా అడ్మినిస్ట్రేషన్ చేరకపోవడం, ఇప్పుడు కూడా పరిస్థితులు అట్లే ఉంది. అఫ్కోర్స్ దాన్ని చీల్చి ఇప్పుడు ఒక 4-5 జిల్లాలు చేసినారు. అందులో ప్రధాన పాత్ర వహించింది ఛత్తీస్గఢ్ చీఫ్ అడ్వైజర్ గారు. నేను వారిని అడిగినాను, అయితే వారు చెప్పినారు మీరు చేయండి సార్, ఇది అరౌండ్ 10 to 12 lakhs ఉంటే ఈజీ, కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అరౌండ్ 5 lakhs పాపులేషన్ ఉన్న గోయాడని చెప్పిండి ఆయన. ఎందుకంటే అర్బన్ సెమీ అర్బన్ ప్రాంతాలు సపోజ్ మన భువనగిరి ఉంది, మన భువనగిరి బాగా ర్యాపిడ్గా డెవలప్ అయ్యే ప్రాంతం. యాదాద్రి టెంపుల్ డెవలప్ అయిపోతే, దాని ప్రాజెక్ట్ ఒకసారి స్టార్ట్ అయిపోతే అనూహ్యమైనటువంటి అసలు హైదరాబాద్ కలిసిపోతుంది. ఇక్కడ కొన్ని కారణాల చేత ఆగిపోయింది కానీ ఇప్పుడు ఆ కారణాలన్నీ పోయినాయి, ఆ బాధలన్నీ పోయినాయి. కాబట్టి బ్రహ్మాండంగా అసలు బీబీ నగరు, భువనగిరి, హైదరాబాదు, గట్కేశ్వర్, ఉప్పలంతా ఒకటే కారిడార్ లాగా తయారైపోతుంది. ఈ పేరుకు జిల్లా అని ఉంటుంది కానీ అసలు హైదరాబాద్లో కలిసినట్టే వాతావరణం వచ్చేస్తుంది. దీని తర్వాత కూడా ఏంటంటే ఇమీడియట్గా ఆలేరు, జనగామ, గణపూరు, దెన్ హనుమకొండ, వరంగల్, ఆ సిరీస్ అంతా ఉంది. నేను ఊహించేటటువంటి, నేను కలగనేటువంటి హైదరాబాద్ వరంగల్ ఎటువంటి అద్భుతమైన కారిడార్ అవుతుందంటే మామూలుగా ఉండదు, చాలా అద్భుతమైనటువంటి కారిడార్ అవుతుంది. గొప్ప ఉజ్వలమైనటువంటి ఈ మధ్యలో వచ్చేటివన్నీ గ్రోత్ సెంటర్స్ అవుతాయి. భువనగిరి జిల్లా కేంద్రం కావడం ద్వారా, జనగామ జిల్లా కేంద్రం కావడం ద్వారా, హనుమకొండ జిల్లా కేంద్రం కావడం ద్వారా, ఆ పై వరంగల్ జిల్లా కేంద్రం కావడం ద్వారా, మనకు నెత్తి మీద మేడ్చల్ జిల్లా కేంద్రం కావడం ద్వారా వచ్చేటువంటి గ్రోత్, ఆ స్పిన్ ఆఫ్ ఎకానమీ, ఆ అభివృద్ధి అందరికీ సామాన్యులకు అర్థం కాదు. ఒక మాటలో చెప్పానంటే మీకు ఇప్పుడు ఈజీగా అర్థం కావాలంటే, ఇవాళ భువనగిరిలో కానీ యాదాద్రిలో కానీ భూముల ధరలు ఎట్లా ఉన్నాయి, ఒకప్పుడు ఎట్లా ఉండే, యాడికెళ్ళి పెరిగినాయి ఈ భూముల ధరలు, ఆకాశంకి వెళ్ళి పెరిగినాయా, ఎట్లా పెరిగినాయి. ఈ గుట్టల పన్ను కూడా మాట్లాడితే నోరు తెరిస్తే కోట్లే, లక్షల మాట లేదు, 1 కోటి రూపాయలు, 2 కోట్ల రూపాయలు, 3 కోట్ల రూపాయలు ఎకరం.
మారుమూల గ్రామీణ ప్రాంతానికి పోతే కూడా ఇలా 25-30 లక్షల రూపాయల లోపల నీళ్లు ఎకరం భూమి దొరికే పరిస్థితి లేదు. మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పుడు ప్రస్తుతం అది గద్వాల జిల్లాలో ఉంది, సరే దీని నారాయణపేట జిల్లాలోకి వచ్చింది. మాఘనూరు అని ఒక మండల కేంద్రం ఉంటుంది, కృష్ణా నది మన దానిలో ఏరేటువంటి ప్రాంతం. అక్కడ అసలు ఇవాళ అడగకపోయేది భూమిని, అక్కడ కూడా ఈరోజు 25 లక్షల రూపాయల లోపల తక్కువ లేదు. మాజీ ఎమ్మెల్యే నర్సిరెడ్డి గారి కుమారుడు అక్కడ రామ్మోహన్ రెడ్డి గారిని ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన చెప్తున్నాడన్నా మన బార్డర్ కర్ణాటక బార్డర్లో ఉంటుంది, అవతల కర్ణాటకలో 4 లక్షలు 3 లక్షలు 5 లక్షలు ఉంది, ఇవతల మన దగ్గర 20 లక్షల రూపాయలు వాళ్ళు ఇస్తలేరు అని చెప్పి చెప్తా ఉన్నారు. మారుమూల ప్రాంతాలలో కూడా ఆదిలాబాద్ లాంటి అడవి జిల్లాలో కూడా, అచ్చంపేట లాంటి చెంచుపెంటలు ఉండేటువంటి నాగర్ కర్నూలు జిల్లాలో కూడా, దేవరకొండ ప్రాంతంలో కూడా బ్రహ్మాండంగా ఇలా 20 లక్షలు 30 లక్షల లోపల భూమి లభించే పరిస్థితి లేదు. ఈ ధరలన్నీ పెరిగినాయి, వెల్త్ పెరిగింది, సంపద పెరిగింది, అద్భుతమైన పద్ధతిలో తెలంగాణలో పెరిగింది. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తాను, ఒకప్పుడు శాసనసభ్యునిగా ఉండే టైంలో నేను శాసనసభ కమిటీ చైర్మన్గా ఉంటుంది.